వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే చేగుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో భూగర్భ జలశాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు ఈజీఎస్ సిబ్బంది ఐకేపీ సిబ్బందికి భూగర్భ జలాల నిర్వహణ వాటి పెంపుదలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ చిన్నారెడ్డి భూగర్భ జలశాఖ జిల్లా అధికారి సతీష్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి భూగర్భ జలశాఖ జిల్లాధికారి సతీష్, జిల్లా జియాలజిస్ట్ లావణ్య, ఏపీఓ శ్వేత, ఏపీఎం లక్ష్మీ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. అంటే మనకు సర్ఫేస్ మీద ఉన్న దానికంటే కూడా ఒక 10% ఎక్కువ, అంటే 10 రెట్లు ఎక్కువ భూగర్భ జలంగానే ఉన్నది. సో మన పైన కనిపించే చెరువులు, నదులు, డ్యాంల కంటే ఎక్కువ నీరు భూగర్భంలోనే ఉన్నది. సో మరి ఈ భూగర్భ జలాలను మరి మనం ఏమైనా పంపిస్తున్నాం లోపలికి నీళ్లు? ఏం పంపిస్తలే, జస్ట్ దేవుడి దయ వల్ల అది వర్షం పడుతున్నది, పడే నీళ్లు భూమిలోకి పోతున్నది. దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, ఆ పడే నీళ్ళను కూడా సీసీ రోడ్లు వేస్తున్నాం, డాంబర్ రోడ్లు వేస్తున్నాం. మన ఇంటికాడ ఎంతో కొంత వాటి ఉంటే దాన్ని కూడా ఎవరు పంపుతాడని చెప్పేసి ఉన్నదాన్ని కూడా సీసీ చేసేసుకుంటున్నాం. అంతేనా? అంతే కదా. దాన్ని కూడా అంటే నార్మల్ ఇంకే శాతాన్ని కూడా మనం ఈ విధంగా మా అంటే హ్యూమన్ యాక్షన్స్ వల్ల అది కూడా తగ్గిపోతున్నది. సీసీ రోడ్లు ఒకటి, ఎందుకంటే సీసీ రోడ్లు ఏం తక్కువ కాదు, దాదాపు మనం అన్ని లెక్కలు వేసుకుంటే సీసీ రోడ్లు రోడ్లు వేసుకుంటే మనకు 1000 కిలోమీటర్ల వెడల్పు వస్తున్నది. సో ఆ విధంగా నేచురల్గా అయ్యేదాన్ని కూడా తగ్గించేస్తున్నాం. ఇంకోవైపు నుంచి ఏం చేస్తే చెట్లు పెట్టే శాతం తక్కువ, కొట్టేసే శాతం ఎక్కువ, అదొకటి జరుగుతున్నది. సో ఇంకోవైపు ఏం చేస్తున్నాం, పరిశ్రమలు